హలో అండి వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం డిసెంబర్ పదమూడవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి న్యాయ సంహిత బిల్లులో ఇప్పుడు ఉపాని చేర్చటం జరిగింది ఉపా అంటే ఏంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ ఉపా చట్టంలో కొన్ని అంశాలని ఈ న్యాయ సంహిత బిల్లులో చేర్చడం జరిగింది అసలు న్యాయ సంహిత అన్నటువంటిది దేని ప్లేస్లో తీసుకొచ్చారు చూడండి ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ ఏదైతే ఉందో దాని స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది మనం చూస్తే కొత్తగా మూడు బిల్లుని ప్రవేశపెట్టారవునా ఏంటి ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో తీసుకొచ్చిన ఈ భారతీయ న్యాయ సంహిత బిల్ అన్నటువంటిది అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్లేస్లో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అన్నటువంటిది అలాగే మూడవది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారతీయ సాక్ష్యాధార చట్టం అంటాం పద్దెనిమిది వందల డెబ్బై రెండులో తీసుకొచ్చారు దీని ప్లేస్లో భారతీయ సాక్ష్య బిల్లు అన్నటువంటివి ప్రవేశపెట్టడం జరిగింది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అండి ఏ బిల్లు స్థానంలో దీన్ని దేన్ని ప్రవేశపెడుతూ ఉన్నారు అన్నటువంటిది అయితే ఇప్పుడు చూస్తే ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత బిల్లులో ఈ ఉపా చట్టంలోని కొన్ని అంశాలను చేర్చడం జరిగింది ఏమేమి అంశాలను చేర్చారు అంటే ఒకటి ఈ ఉగ్ర చర్యలకి పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరణశిక్ష విధించే నిబంధన అనేది ఇందులో ఉంది దాంతోపాటు ఇంకొన్ని సవరణలతో కేంద్రం అన్నటువంటిది బిల్లును తీసుకొచ్చింది దీని ప్రకారం ఈ బిల్లులో ఆల్రెడీ తీవ్రవాదానికి సంబంధించిన నిర్వచనం అనేది ఉంది దాంట్లో కొత్తగా ఇప్పుడు ఆర్థిక భద్రత అన్నటువంటి దాంతోపాటు విదేశాల్లో ఉగ్ర చర్యల్ని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంతేకాదు దేశ ఐక్యతని సమగ్రతని సార్వభౌమాధికారాన్ని భద్రతని ఆర్థిక భద్రతని వీటిని దెబ్బతీసే చర్యలకు ఎవరైనా పాల్పడినా లేదా పాల్పడాలని అనుకున్నా దేశంలో కానీ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల మీద కానీ ఉగ్రదాడులకి పాల్పడినా పాల్పడాలనుకున్నా అవన్నీ ఉగ్రవాదం కిందికే వస్తాయి అన్నట్టుగా నిర్వచనాన్ని మార్చటం జరిగింది అయితే ఇక్కడ గమనించాలి పేలుళ్ళకి కారణమవ్వటం కానీ లేదా జీవాయుధాలు రేడియో ధార్మిక ఆయుధాలు అణ్వాయుధాలు లేదంటే ఇతర ప్రమాదక చర్యలకి పాల్పడటం ద్వారా మరణాలకి లేదా గాయాలకి కారణమవడంతో పాటు ఇతర నష్టాలకి కారణమయ్యే చర్యల్ని కూడా ఉగ్ర చర్యలుగా పరిగణించాలి అన్నట్టుగా ఈ బిల్లులో ఉంది ఇది మనం గమనించాల్సింది మనం చూస్తే ఈ కొత్త బిల్లు ప్రకారం ఈ ఉపా చట్టం కింద కేసు నమోదు చేయాలా వద్దా అనేటటువంటి అంశాన్ని ఎవరు నిర్ణయిస్తారు అంటే ఎస్పీ స్థాయి అధికారి నిర్ణయిస్తారు గుర్తుంచుకోవాలి ఎవరు నిర్ణయించాలి ఉపా చట్టం కింద కేసు నమోదు చేయాలా వద్దా అన్నటువంటిది ఎస్పీ స్థాయి అధికారి నిర్ణయిస్తారు అయితే ఇక్కడ గమనించాలి కొత్త బిల్లు ప్రకారం తీవ్రవాద చర్యల కిందికి మన దేశంలో కానీ విదేశాల్లో కానీ సమాజానికి చేరవేసేటటువంటి సరఫరాల్ని అత్యవసర వస్తువుల్ని అడ్డుకోవటం కానీ లేదా నష్టపరచటం కానీ నకిలీ కరెన్సీ కాయిన్లని ముద్రించటం ద్వారా ఆర్థిక సుస్థిరతకి గనక భంగం కలిగిస్తే అలాంటివన్నీ తీవ్రవాద చర్యల కిందికే వస్తాయి అలాగే మనం చూస్తే ఈ న్యాయ సంహిత బిల్లులో ఉన్నటువంటి సెక్షన్ వన్ వన్ త్రీ ప్రకారం ఉగ్ర చర్యలకి పాల్పడే వాళ్ళకి మరణశిక్ష కానీ లేదా యావజ్జీవ శిక్ష కానీ పడబోతుంది అంతేకాదు ప్రజాప్రతినిధి యొక్క మరణానికి అవటం ద్వారా కానీ అలాంటి ప్రయత్నం చేయడం ద్వారా కానీ ఇటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విదేశీ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసేటటువంటి చర్యల్ని కూడా ఉగ్ర చర్యలుగా ఈ బిల్లు అనేటటువంటిది పరిగణించబోతోంది అంతేకాదు ఈ భారతీయ న్యాయ సంహిత బిల్లులో ఉన్నటువంటి సెక్షన్ సెవెంటీ త్రీలో కూడా కేంద్రం కొన్ని మార్పులు చేసింది దీని ప్రకారం ఏంటి అత్యాచారం కానీ అలాంటి అకృత్యాలకు సంబంధించి కానీ కోర్టు విచారణ సందర్భంగా బాధితులు వివరాలు వెల్లడయ్యేలాగా విచారణ ప్రక్రియని వార్తలని ప్రచురించటం అన్నటువంటిది నేరం అంతేకాదు ఏదైనా కేసుకు సంబంధించి విచారణ ప్రక్రియని కోర్టు ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా ప్రచురించినా ముద్రించినా వాళ్ళకి రెండేళ్ల జైలు శిక్ష కానీ జరిమానాన్ని కానీ విధించే అవకాశం అనేది ఉంది అయితే హైకోర్టులు సుప్రీంకోర్టుల తీర్పు సమయాల్లో మాత్రం ఇది వర్తించదు మరి ఇక్కడ గమనిస్తే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఈ మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ మూడు బిల్లుల్లో కూడా మెంటల్ ఇల్నెస్ అనేటటువంటి ఆ పదం స్థానంలో అన్సౌండ్ మైండ్ అనేటటువంటి పదాన్ని చేర్చింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్ల యొక్క బిల్లుకు సంబంధించి అంటే ఏంటి దీని కింద ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకాన్ని నియంత్రించడంతో పాటు వాళ్ళ యొక్క సర్వీసులకు సంబంధించిన నిబంధనల గురించి తెలిపేటటువంటి బిల్లు ఇది దానికి రాజ్యసభ అన్నటువంటిది ఆమోదం తెలిపింది అయితే ఈ బిల్ అన్నటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం నాటి చట్టం స్థానంలో తీసుకురావటం జరిగింది అయితే దీని ప్రకారం మనకి తెలియాల్సింది ఏంటి ఇందులో ఉన్నటువంటి క్లాస్ సెవెన్ వన్ ప్రకారం సిఈసి అలాగే ఈసీ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్స్ వీళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది అవునా కానీ ఎవరి రికమెండేషన్ మేరకి ఇంతకు ముందు వచ్చేసరికి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఒక ప్రధానమంత్రి ఉంటారు అలాగే లోక్సభ అపోజిషన్ మెంబర్ ఉంటారు అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు అన్నట్టుగా చెప్పడం జరిగింది అయితే ఈ బిల్లులో దీన్ని మార్చారు ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు అంటే ఒకటి ప్రధాని ఉంటారు చైర్పర్సన్గా రెండవది లార్జెస్ట్ సింగిల్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కానీ లేదా అపోజిషన్ లీడర్ కానీ ఉంటారు మూడవ వ్యక్తి ఎవరు ప్రధానమంత్రి చే నామినేట్ చేయబడినటువంటి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు ఇంతకుముందు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ప్లేస్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు అన్నట్టుగా సిజీఐ అంటే సుప్రీంకోర్టు అన్నటువంటి తీర్పునిచ్చింది కానీ ఎంతవరకు దీనికంటూ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేంత వరకు దాని ప్రకారం ఇప్పుడు కేంద్రం ఏముంటుంది అధికారాల విభజనను మేము అనుసరించాము ఎలాంటి కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఇందులో లేదు అన్నట్టుగా కేంద్రం చెప్తుంటే లేదు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్నట్టుగా కాంగ్రెస్ చెప్తోంది ఎందుకని రాజ్యాంగ ఉల్లంఘన అంటుంది ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది రాజ్యాంగబద్ధ సంస్థ అవునా అలాంటి దాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది ఎందుకని ఇక్కడ ప్రధాని ఉంటారు అలాగే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు అంటే ఇద్దరి మెజారిటీ ఇందులో కేంద్ర ప్రభుత్వానిదే ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టే ఎన్నికల కమిషనర్ నియమింపబడతారు దాని ద్వారా రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా అపోజిషన్ ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది అన్నట్టుగా చెప్తోంది ఇది మనం గమనించాలి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఆక్వా రంగానికి సంబంధించి మన భారతదేశం ఎంతో సువిశాలమైనటువంటి తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అయితే విదేశీ మార్కెట్లలో నాణ్యమైనటువంటి సముద్ర ఉత్పత్తులకి డిమాండ్ అనేది పెరుగుతూ వస్తోంది దాన్ని ఇప్పుడు మన భారతదేశం సద్వినియోగం చేసుకోవాలి మనం చూస్తే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో మత్స్యరంగం అంటే ఈ ఫిషరీస్ సెక్టార్ అన్నటువంటిది ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి సాధించింది అయితే మొత్తం మత్స్యరంగానికి సంబంధించి కూడా ఎక్కువ ఎగుమతులనేవి వేటివి ఉన్నాయి అంటే రొయ్యలవే ఉన్నాయి ప్రాన్సే ఉన్నాయి మనం గమనిస్తే ఇప్పుడు సముద్ర ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎగుమతుల్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటే చైనా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది మనం చూస్తే భారతదేశం అన్నటువంటిది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోను ఇరవై రెండు ఇరవై మూడులో కూడా భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది మన భారతదేశం అంటే మొదటి స్థానంలో చైనా ఉంటే మన భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది మనకు కూడా ఎంతో విశాలమైనటువంటి సముద్ర తీర ప్రాంతం అనేది ఉంది మరి దాన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే ఇటు మన ఫుడ్ సెక్యూరిటీకి మన ఎక్స్పోర్ట్స్కి మన ఫారెక్స్ నిల్వలకి అలాగే మన రైతులకి కూడా అది ఎంతో మేలు చేకూరుస్తుంది అయితే మన దేశం నుంచి రొయ్యల ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నాం రొయ్యల్ని ఎవరు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు ఏ ఏ దేశాలు అంటే మొదటిగా అమెరికా దాని తర్వాత రెండవ స్థానంలో చైనా ఉంది మూడవ స్థానంలో యూరోపియన్ యూనియన్ ఉంది దాని తర్వాత ఆగ్నేయాసియా దేశాలు తర్వాత జపాన్ తర్వాత మధ్య ఆసియా దేశాలు ఇలాంటివన్నీ ఉంటున్నాయి అయితే ఇక్కడ మనం గమనించాలి మన దేశంలో చాలా చోట్ల చెరువుల్లో రొయ్యల్ని సాగు చేస్తూ ఉన్నారు అలా సాగు చేస్తున్న వాటిలో పసిఫిక్ వైట్ రొయ్య అన్నటువంటిది ఎక్కువ ధర పలుకుతుంది కానీ తరచుగా తెగుళ్ళు అనేటటువంటివి రావటం వీటి వల్ల ఏమవుతుంది చాలా వరకు ఉత్పత్తి అనేటటువంటి తగ్గిపోతుంది కాబట్టి ఈ సమస్యని సమర్థవంతంగా అధిగమించాల్సిన అవసరం అనేది ఉంది ఆక్వా రంగంలో మనం ఉత్పత్తిలో గనక నాణ్యతను పెంచుకుంటే దానికి విలువ అనేటటువంటిది మరింతగా జోడిస్తే అప్పుడు మన ఎక్స్పోర్ట్స్ అనేవి మరింత పెరుగుతుంది మన ఆక్వా రంగం అన్నటువంటిది మరింతగా వృద్ధి అనేది చెందుతుంది మరి ఆక్వా రంగానికి సంబంధించి తెలిపేటటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది అంటే ఎస్డిజి ఫోర్టీన్ లైఫ్ బిలో వాటర్ అంటాము పద్నాలుగవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం అన్నటువంటిది అలాగే మన మత్స్య సంపదని మరింతగా పెంచుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది ఈ స్కీమ్కి సంబంధించి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే మన ఫిషరీస్ పొటెన్షియల్ని పెంచాలి ప్రొడక్షన్ని ప్రొడక్టివిటీని పెంచాలి వాల్యూ చైన్ని మోడనైజ్ చేయాలి అలాగే ఫిషర్స్ ఫిష్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని పెంచాలి అలాగే అగ్రికల్చరల్ జీవిఏ అంటే గ్రాస్ వాల్యూ అడిషన్ అంటాం గ్రాస్ వాల్యూ యాడెడ్ అలాగే ఎక్స్పోర్ట్స్ వీటిని పెంచాలి సోషల్ ఫిజికల్ ఎకనామిక్ సెక్యూరిటీని ఫిషర్స్కి అలాగే ఫిష్ ఫార్మర్స్కి అందించాలి ఫిషరీస్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్స్తో ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్కి సంబంధించి మనం చూస్తే కోవిడ్ నైన్టీన్ టైంలో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి చాలా ప్రాముఖ్యతని పొందాయి మనం చూస్తే ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి అలాగే క్రిస్పర్ నైన్ టెక్నాలజీ అన్నటువంటివి ఇలాంటి చాలా టెక్నాలజీస్ అనేవి వస్తూ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుంది మనకు ఒకవేళ జన్యువుల్లో ఇబ్బందులు ఇబ్బందులున్నా అంటే జన్యువుల్లో లోపాలున్నా వాటిని సరిచేయటానికి కూడా క్రిస్పర్ నైన్ టెక్నాలజీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది రీసెంట్గా మనం చూస్తే ఈ యొక్క తలసేమియా కానివ్వండి సెల్ అనీమియా కానివ్వండి వీటికి కూడా ఈ క్రిస్పర్ క్యాస్నైన్ టెక్నాలజీని ఉపయోగించి జన్యువుల్లో మార్పులు చేయటం ద్వారా ఈ వ్యాధుల నుంచి బయటపడచ్చు అన్నట్టుగా ఆల్రెడీ మనం చదువుకున్నాం అవునా అంతేకాదు ఇక్కడ మనం గమనించాలి మన శరీరంలో ఎక్కువ కొవ్వు స్థాయిలు ఉన్నాయనుకోండి వాటిని తగ్గించటానికి కూడా కొత్త కొత్త ఔషధాలు అనేవి తీసుకురావటం అందులోనూ ఈ ఆర్ఎన్ఏ అనేసి ఎంఆర్ఎన్ఏ టీకాలు అనేటటువంటివి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉండటం ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ నైన్టీన్ని నిరోధించటానికి తీసుకొచ్చినటువంటి ఎంఆర్ఎన్ఏ టీకాలు జికా వైరస్ ఫ్లూ అలాగే ర్యాబిస్ ఇలాంటి వైరస్ల మీద కూడా పనిచేస్తాయన్నట్టుగా జంతువుల మీద చేపట్టినటువంటి ప్రయోగాలు చెప్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించాలి క్యాన్సర్ని అరికట్టడంలో కూడా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి ఉపయోగపడుతూ ఉన్నాయి ఈ క్యాన్సర్ చికిత్స నివారణకి రాబోయే ఐదేళ్లలోనే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో రావచ్చు అంతేకాదు మనం చూస్తే డౌన్ సిండ్రోమ్ కావచ్చు తలసీమియా కావచ్చు సిస్టిక్ ఫైబ్రోసిస్ కావచ్చు సికిల్ సెల్ అనీమియా హీమోఫీలియా అలాగే స్పైనల్ మస్కులార్ ఎట్రోఫీ ఇలాంటి వాటన్నింటినీ ముందుగానే గుర్తించే జన్యు పరీక్షని పరిశోధకులు కనుగొన్నారు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రమాదం అనేది జరిగింది దానివల్ల మెదడులో రక్తం అనేది గడ్డకడితే దాన్ని నాలుగు నుంచి ఎనిమిది గంటల్లో తొలగించాలి లేదంటే మెదడు అనేది దెబ్బతినే ప్రమాదం ఉంది అంతేకాదు దీనికి చాలా చిన్న స్ట్రెంట్ని మెదడులోకి పంపించి ఆ గడ్డల్ని కరిగించే కొత్త విధానాన్ని కూడా ఆవిష్కరించటం జరిగింది మనం చూస్తే దీన్నే మైక్రో క్యాథటర్ అనేసి పిలుస్తూ ఉంటాము ఏమని మైక్రో క్యాథటర్ అనేసి సో ఈ మైక్రో క్యాథటర్ అన్నటువంటిది ఏం చేస్తుంది రక్తం ద్వారా మెదడుకి చేరి ఇది ఆ గడ్డని కరిగిస్తుంది ఈ కొత్త బయోమార్కర్ సహాయంతో మనం క్యాన్సర్ని గుర్తించే పద్ధతి కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు టైరోసైన్ కైసైన్ రిసెప్టార్ అనేటటువంటి కొన్ని రసాయనాలతో క్యాన్సర్లు నిర్మూలించటం అనేది సాధ్యపడుతుందన్నట్టుగా పరిశోధకులు కనుక్కున్నారు కూడా అంటే ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు అన్నీ ఉన్నాయి వీటిని త్వరలో సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడే మనము అనుకున్నటువంటి ఆరోగ్య భారత్ అన్నటువంటిది సాధ్యమవుతుంది అనేసి ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి విదేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు రహస్యంగా చూడబడుతూ ఉండటంతో పాటు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉండటం వల్ల మన దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని సేకరించటం అన్నటువంటిది చాలా అసాధ్యమైనటువంటి పనిగా మారుతుంది అయితే దీనికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు అన్నటువంటిది దాఖలైంది వ్యాజ్యం లేదా పిల్ అంటాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేసి ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటాం ఒక వ్యాజ్యం అన్నటువంటిది దాఖలైంది ఏమని అంటే సిటిజన్షిప్ యాక్ట్ లేదా పౌరసత్వ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ సిక్స్ ఏ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందా అన్నటువంటి ప్రశ్న అనేది సుప్రీంకోర్టు ముందుకెళ్ళింది దీని భాగంగా ఏంటి మనకి ఎవరైతే పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఒకటవ తేదీ తర్వాత అస్సాంలోకి ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అది కూడా ఫారిన్ మైగ్రెంట్స్ ఎవరైతే అస్సాంలోకి వస్తారో కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చ్ ఇరవై ఐదు లోపల రావాలి అంటే ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ ఫారిన్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్సాంలోకి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఒకటి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై ఐదు లోపల గనక వచ్చి ఉండి సిటిజన్షిప్ని కోరుకునేటటువంటి ఈ రైట్ అన్నటువంటిది వాళ్ళకి ఇవ్వటం జరిగింది సెక్షన్ సిక్స్ ఏ కింద మరి ఇది రాజ్యాంగబద్ధమేనా అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట మరి సుప్రీంకోర్టు అన్నటువంటిది ఈ పిటిషన్ మీద తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది ఏమని మన దేశంలోకి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మార్చి ఇరవై ఐదు తర్వాత ఎంతమంది అక్రమంగా వచ్చారు అన్నటువంటిది మనకు సరైనటువంటి వివరాలనేవి లేవు అంతేకాదు అక్రమ వలసలు ఒక అస్సాం రాష్ట్రంలోకే వచ్చాయని మనం చెప్పలేము రహస్య విధానాల్లో మన దేశంలోని చాలా ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళటం జరిగింది అక్రమ వలసదారుల్ని గుర్తించటం నిర్బంధించటం వాళ్ళని తిప్పి పంపించటం ఇవన్నీ చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అన్నటువంటిది ఈ యొక్క తీర్పుని రిజర్వ్ చేయటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రీసెంట్గా ఢిల్లీలో కృత్రిమ మీద మీద ఒక అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు అనేది జరిగింది ఇందులో మన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధని నైతికంగా వినియోగించుకోవటానికి అంటే ఎథికల్గా వాడుకోవటానికి అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక అనేది అవసరం అన్నట్టుగా పిలుపునివ్వటం జరిగింది అయితే ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకవైపు ఏమో అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఇంకోవైపు ఏమో నాశనానికి కూడా ఇది దోహదపడుతుంది డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అని కూడా పిలుస్తూ ఉంటాం అంటే ఎటువైపు యూజ్ చేసుకుంటే అలా ఇది మనకి మౌల్డ్ అవుతుంది మనం చూస్తే ఒకవైపు ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు అనేవి ఉన్నాయి ఇంకోవైపు డీప్ ఫేక్ అని సైబర్ భద్రత అనేది ప్రమాదంలో పడటం సమాచార చౌర్యం అనేది జరగటం ఉగ్రవాద చేతుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు అనేవి చిక్కటం ఇవన్నీ మనకి చాలా ప్రమాదమే కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నైతికంగా వినియోగించటం అనేది అవసరం దీనికి అంతర్జాతీయ ప్రణాళిక అవసరం అన్నట్టుగా ఇక్కడ ప్రధాని చెప్తూ ఉన్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్రం కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది ఏమని అంటే ప్రైవేట్ సంస్థలిచ్చే అవార్డులు స్వీకరించే ముందు ప్రభుత్వ ఉద్యోగులు ఆ సంబంధిత అధికారుల యొక్క ముందస్తు అనుమతి అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అంటే ఆ ఉద్యోగి పనిచేస్తున్న మంత్రిత్వ శాఖ లేదంటే ఆ విభాగ కార్యదర్శి నుంచి అనుమతులనేది పొందాల్సిన అవసరం అనేది ఉంది అన్నట్టుగా కొన్ని మార్గదర్శకాలని తప్పనిసరి చేయటం జరిగింది నెక్స్ట్ చూడండి రెండు వేల నలభై నాటికల్లా చంద్రుడిపైకి భారతీయుడిని పంపిస్తాము అన్నట్టుగా ఇక్కడ ఇస్రో చైర్మన్ చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఆల్రెడీ మనం చదువుకుంటూనే ఉన్నాం మన ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్గా కొన్ని లక్ష్యాన్ని ఇస్రోకి ఇవ్వటం జరిగింది రెండిచ్చారు ఏమని ఒకటి ఇదిగో రెండు వేల నలభై కల్లా చంద్రుడి మీదికి మన భారతీయున్ని పంపించాలనేసి లక్ష్యంగా పెట్టుకోండి అలాగే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరానికల్లా మన యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ని మనము ఏర్పరచుకోవాలి అన్నట్టుగా రెండు లక్ష్యాల్ని నిర్దేశించటం జరిగింది అందులో ఒకటి ఇప్పుడు ఇస్రో చైర్మన్ వెల్లడించారు నెక్స్ట్ చూడండి రాజస్థాన్ కి సంబంధించి రీసెంట్గా రాజస్థాన్లో ఎన్నికలు అనేవి జరిగాయి బీజేపీకి మెజార్టీ అనేది వచ్చింది అవునా మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ఇతన్ని బీజేపీ అన్నటువంటిది ఎంపిక చేయటం జరిగింది కానీ ఇక్కడ మనం చూస్తే ఇతను ఇప్పుడే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు అలాంటి వ్యక్తికి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పదవినిచ్చారు అయితే రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరిని చూడండి దియా కుమారి అలాగే ప్రేమ్ చంద్ వీళ్ళిద్దరినీ కూడా ఎంపిక చేయటం జరిగింది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి తెలంగాణలో డెబ్బై శాతానికి పైగా సొంత పన్నుల రాబడనేటటువంటిదే ఉంది అన్నట్టుగా ఆర్బీఐ చెప్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి వివిధ రాష్ట్రాల బడ్జెట్ని విశ్లేషించింది ఆర్బీఐ ఆ రాష్ట్రాల యొక్క స్థితిగతుల మీద రాబడుల అంశాలు ఆ రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యం అనే పేరుతో ఒక నివేదికనిచ్చిందనమాట అయితే అందులో పన్నుల రాబడిలో డెబ్బై లేదా అంతకన్నా ఎక్కువ శాతం ఆదాయం సొంత పన్నుల నుంచి వస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ మహారాష్ట్ర హర్యానా తమిళనాడు గుజరాత్ కర్ణాటక కేరళ మరియు పంజాబ్ అన్నటువంటివి ఉన్నాయి అంతేకాదు రాష్ట్రాల యొక్క అప్పులు వాటి చెల్లింపు విధానం వడ్డీల చెల్లింపు పన్నుల రాబడి పన్నేతర ఆదాయం విద్యా వైద్యం మీద వ్యయం రాయితీలు ఇలా వివిధ అంశాలని ఈ యొక్క నివేదికలో విశ్లేషించారు అయితే తెలంగాణకి సంబంధించి అయితే ఇదిగో డెబ్బై శాతానికి పైగా సొంత పన్నుల రాబడి అన్నటువంటిది ఉంది తెలంగాణలో అన్నట్టుగా చెప్పటం జరిగింది నెక్స్ట్ చూడండి యూపీఐ చెల్లింపులకి సంబంధించి యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు యొక్క లావాదేవీ పరిమితిని ఆర్బీఐ పెంచింది ఎంతకి లక్ష రూపాయలకి ఎంత నుంచి పదహైదు వేల నుంచి ఇప్పుడు లక్ష రూపాయలకి పెంచింది ఇప్పుడు యూపీఐ ప్రధాన చెల్లింపుల మాధ్యమంగా మారింది ఆ నేపథ్యంలోనే ఆర్బీఐ అన్నటువంటిది ఈ నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ చూడండి ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా పారిశ్రామికోత్పత్తి సూచి అని కూడా పిలుస్తూ ఉంటాము అయితే అక్టోబర్లో పారిశ్రామిక వృద్ధి అన్నటువంటిది పదకొండు పాయింట్ ఏడు శాతం ఉంది మనం చూస్తే ఇది పదహారు నెలల గరిష్ట స్థాయి నవంబర్లో రిటైల్ రీటైల్ ద్రవ్యోల్బణం ఐదు పాయింట్ ఐదు ఐదు శాతంగా ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించాలి ఈ పారిశ్రామికోత్పత్తిలో నలభై శాతం వాటా ఎనిమిది కీలక రంగాలదే ఉంటుంది ఈ ఎనిమిది కీలక రంగాలన్నటువంటివి ఎప్పటికీ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఏంటి ఎనిమిది కీలక రంగాలు అందులో ఒకటి వచ్చేసరికి సిమెంట్ అన్నటువంటిది సిమెంట్ అలాగే కోల్ అలాగే క్రూడ్ ఆయిల్ అన్నటువంటిది క్రూడ్ ఆయిల్ అన్నటువంటిది ఇందులో భాగమే అలాగే ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది ఇంకా ఫర్టిలైజర్స్ అంతేకాదు స్టీల్ అన్నటువంటిది అలాగే రిఫైనరీ ప్రోడక్ట్స్ రిఫైనరీ ప్రోడక్ట్స్ అలాగే ఇంకొకటి ఉంది దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఎయితుది ఏంటి అన్నట్టుగా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఈ ఎనిమిది కోర్ ఇండస్ట్రీసే మనం చూస్తే మొత్తం ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో నలభై శాతం మనం కరెక్ట్గా చెప్పాలంటే నలభై పాయింట్ రెండు ఏడు శాతం ఈ ఎనిమిది కోర్ ఇండస్ట్రీస్ వాటానే ఉంటుంది సో ఈ ఎనిమిది సెక్టార్స్ని ఇండియన్ ఎకానమీలో మేజర్ సెక్టార్స్ అనేసి పిలుస్తుంటాం ఉంటాం సో వీటి నేమ్స్ అయితే కంపల్సరీ గుర్తుండాలి అట్లీస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి సో ఎనిమిది సెక్టార్స్ ఏంటి ఇవి ఎలా వృద్ధి అనేటటువంటిది చెందుతూ ఉన్నాయన్నటువంటిది మాత్రం మనకి తెలియాలి అయితే ఇక్కడ బేస్ ఎఫెక్ట్ అంటున్నాం బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఏదైనా రెండు డేటా పాయింట్స్ మనం కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ రెఫరెన్స్ పాయింట్ అనేది ఉంటుంది అవునా ఆ పాయింట్ ని సెలెక్ట్ చేయటం ద్వారా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఇంపాక్ట్ ని తెలియజేసేటటువంటిదే బేస్ ఎఫెక్ట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ కి సంబంధించి తీసుకుందాం ఇందులో బేస్ ఎఫెక్ట్ అన్నటువంటిది ఏంటి ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ఫిగర్ ఏదైతే ఉందో దాని డిస్టార్షన్ని మనం బేస్ ఎఫెక్ట్ అనేసి అనుకుంటాం అది ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫ్లేషన్ ఇంతకుముందు ఏదైతే రెఫరెన్స్ పీరియడ్ని మనం తీసుకుంటామో దానికి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా దాని యొక్క రీజన్ ఏంటి అని తీసుకుని ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఫిగర్కి ఏదైతే డిస్టార్షన్ అనేది వస్తుందో దాన్ని ఇక్కడ బేస్ ఎఫెక్ట్ అనేసి మనం పిలుస్తూ ఉన్నాము అయితే ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి బేస్ ఇయర్ ఇక్కడ బేస్ ఎఫెక్ట్ అనట్లేదు నేను బేస్ ఇయర్గా రెండు వేల నాలుగుని ఐదుని తీసుకుంటూ ఉన్నారు ఎవరి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని పబ్లిష్ చేస్తారు అంటే ఎన్ఎస్ఓ ఎన్ఎస్ఓ అంటే ఇంటి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ లేదా జాతీయ గణాంకాల కార్యాలయం అన్నటువంటిది అయితే మనం ఇన్ఫ్లేషన్ని లక్ష్యంగా ఎంత పెట్టుకున్నాము ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ టూ అంటే మినిమమ్ టూ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ మ్యాక్సిమం సిక్స్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అన్నట్టుగా మనం పెట్టుకున్నాము అయితే ఇక్కడ అసలు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటి అన్నటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది మనకి అప్పుడు ఏం తెలియాలి మన ఎకానమీలో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో డిఫరెంట్ ఇండస్ట్రీ గ్రూప్స్లో ఎలాంటి గ్రోత్ రేట్ అనేది ఉంది అని తెలిపేదాన్ని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేసి మనం పిలుస్తాం నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చిల్కా తీరంలో కొత్త ఉభయచర జీవి అన్నటువంటిది కనపడింది ఉభయచర జీవి లేదా అంఫీబియా అని పిలుస్తాము ఇది రొయ్య ఆకారంలో ఉంటుంది ఆడజాతి అయితే ఆరు నుంచి ఏడు వరకు గుడ్లు అనేవి పెడతాయి అయితే ఇవి విషపూరితం కావు వీటిని చేపలు పక్షులు ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి అయితే ఈ ఉభయచర జీవికి ప్రొఫెసర్ అలాన్ మయర్స్ ఇతని పేరు మీదుగా దీనికి ఏం పేరుని పెట్టారో చూడండి డెమోర్చెస్టియా అలనెన్సిస్ అనేటటువంటి పేరుని పెట్టడం జరిగింది నెక్స్ట్ చూడండి ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం అని మనం దేనిని పిలుస్తామో సియాచిన్ని పిలుస్తాం ఈ సియాచిన్లో మొదటి మహిళా వైద్యాధికారిగా కెప్టెన్ ఫాతిమా వసీమ్ ఈమె నియమితులయ్యారు మొదటిసారిగా ఆపరేషనల్ పోస్ట్లో భారతీయ ఆర్మీ ఈమెను నియమించటం జరిగింది అంతేకాదు కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లదాఖ్లోని ఈ సియాచిన్లో బాధ్యతలు చేపట్టనున్నటువంటి రెండవ వైద్యాధికారి ఫాతిమా అయితే ఇక్కడ గమనించాలి సైన్యంలో కూడా లింగ సమానత్వాన్ని అంటే జెండర్ ఈక్వాలిటీని పెంచేందుకు ఈ చర్యలు అనేది తీసుకోవటం జరిగింది భారత సైన్యం మరి ఈ నేపథ్యంలో లింగ సమానత్వం లేదా జెండర్ ఈక్వాలిటీ గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి నెక్స్ట్ చూడండి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్ని జరపబోతూ ఉన్నారు ఎందుకని అంటే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం అనేసి ఈ నెల పద్నాలుగవ తేదీని అంటే డిసెంబర్ పద్నాలుగవ తేదీని మనం జరుపుకుంటాం ఆ సందర్భంగా ఏపీ రాష్ట్రం అన్నటువంటిది పద్నాలుగు నుంచి ఇరవైవ తేదీ వరకు వారోత్సవాన్ని నిర్వహించబోతోంది అయితే ఇక్కడ మనకేం తెలియాలి జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే డిసెంబర్ పద్నాలుగవ తేదీన నెక్స్ట్ చూడండి హైదరాబాద్ కి కొత్త సిపిగా అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటాం కొత్త సిపిగా కొత్త కోట శ్రీనివాసరెడ్డి ఈయన నిమితులయ్యారు అలాగే సైబరాబాద్ కమిషనర్ గా అవినాష్ మహంతి రాచకొండ సిపిగా సుధీర్ బాబు అలాగే సీఎం కార్యదర్శిగా షానవాజ్ ఖాసిం వీళ్ళందరూ నియమితులవ్వటం జరిగింది ఈ ముగ్గురు సిపిలతో సహా ఇంకొంతమంది ఐపీఎస్లని కూడా బదిలీ చేస్తూ సిఎస్ ఉత్తర్వులను జారీ చేశారు నెక్స్ట్ చూడండి డబ్ల్యూటిఏ ఉత్తమ క్రీడాకారిణిగా పోలాండ్కి చెందినటువంటి వైటెక్ ఈమె రెండవ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది అలా సెరీనా విలియమ్స్ తర్వాత వరుసగా రెండేళ్లు ఈ అవార్డు అందుకున్నటువంటి ఘనత ఈగా స్వైటెక్ కే లభించింది నెక్స్ట్ చూడండి ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ అయినటువంటి బాన్కీ మూన్ ఇతనితో పాటు ఇంకో ముగ్గురు దౌత్యవేత్తలు కూడా దివాలీ పవర్ ఆఫ్ వన్ అనే పురస్కారాలకు ఎంపికయ్యారు మనం చూస్తే అమెరికాకి చెందినటువంటి దివాలీ ఫౌండేషన్ అన్నటువంటిది ఈ అవార్డులను ఇస్తుంది దీన్ని దౌత్య రంగంలో ఆస్కార్లుగా భావిస్తూ ఉంటారు అయితే బాన్ కి మూన్ తో పాటు ఈ బోస్నియా హెజ్గోవినా వీటి మాజీ శాశ్వత ప్రతినిధి అయినటువంటి మిర్సిదా కొలాకవిచ్ అలాగే దక్షిణ కొరియా మాజీ శాశ్వత ప్రతినిధి అయినటువంటి కిమ్ సూక్ యూరోపియన్ యూనియన్ ప్రత్యేక ప్రతినిధి అయినటువంటి మిరోస్లవ్ లజ్కాక్ వీళ్ళు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకోవటం జరిగింది నెక్స్ట్ చూడండి సాయుధ బలగాల ట్రిబ్యునల్ లేదా ఏఎఫ్టీ అంటాం ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ దీనికి చైర్మన్గా నాలుగేళ్ల కాలానికి ఎవరు తిరిగి ఎన్నికయ్యారు అంటే జస్టిస్ రాజేంద్ర మీనన్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా ఈ పదవి చేపట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంకో నాలుగేళ్లంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అంతర్జాతీయ సౌర కూటమి లేదా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో తొంభై ఐదవ సభ్య దేశంగా ఏ దేశం చేరింది అంటే చిలీ అన్నటువంటిది చేరింది అయితే దీని ప్రకారం ఏంటి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్లో వెయ్యి బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాలన్నట్టుగా ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ సదస్సుకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది అంటే భారతదేశం ఈ సదస్సుని నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు మనం చూస్తే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ నిర్వహించే మూడు ప్రపంచ స్థాయి సదస్సుల్లో ఇది కూడా ఒకటి నెక్స్ట్ చూడండి జమ్మూ కశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగబద్ధమే అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పునివ్వటం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది అన్నట్టుగా సుప్రీం కోర్టు చెప్పటం జరిగింది నెక్స్ట్ చూడండి వైఎస్ఆర్ లా నేస్తం ఈ పథకం కింద రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి రెండవ విడత సహాయాన్ని ఏపీ ముఖ్యమంత్రి విడుదల చేయటం జరిగింది దీని ప్రకారం ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలని రెండు వేల ఎనిమిది వందల ఏడు మంది ఖాతాల్లోకి జమ చేశారు అయితే నాలుగేళ్లలో ఈ వైఎస్ఆర్ లా నేస్తం కింద ఆరు వేల అరవై తొమ్మిది మంది జూనియర్ లాయర్లకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి కోట్ల రూపాయలు అందజేయటం జరిగింది నెక్స్ట్ చూడండి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ఇతన్ని బీజేపీ నియమించటం జరిగింది అంతేకాదు ఉప ముఖ్యమంత్రులుగా రేవా ఎమ్మెల్యే అయినటువంటి రాజేంద్ర శుక్ర మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ దేవ్రా వీళ్ళని ఎంపిక చేశారు అలాగే వికసిత్ భారత్ అట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ అట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వాయిస్ ఆఫ్ యూత్ అన్నటువంటి దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించటం జరిగింది దీని ద్వారా ఏంటి అంటే యువత మన దేశ అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు పంచుకోవటానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది అంతేకాదు దీంట్లో పది ఉత్తమ ఆలోచనలకి బహుమతిని కూడా అందిస్తామన్నట్టుగా చెప్పారు చివరిగా ఆసియాలో ఆకలి అన్నటువంటిది దీర్ఘకాలిక సమస్యగా మారిపోయింది రెండు వేల ఇరవై రెండు నాటికి దక్షిణాసియాలో అయితే ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతూ ఉన్నారు అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ లేదా ఆహార వ్యవసాయ సంస్థ అన్నటువంటి తన యొక్క నివేదికలో చెప్పింది అయితే కోవిడ్ టైంలో ఈ ప్రాంతంలో అంటే ఈ దక్షిణాసియాలో ఏడు పాయింట్ మూడు శాతం మంది పోషకాహార లోపంతో బాధపడితే అది రెండు వేల ఇరవై రెండుకు వచ్చేసరికి ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి పెరిగారు అన్నట్టుగా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది చెప్పింది ఇవి ఇవాళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్